హలో అండి, వెల్కమ్ టు గోదావరి పానీపూరి. నేను మీ భవానీ. అందరూ బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా వీడియోస్ పెట్టడానికి లేట్ అవుతుంది. ఎందుకు అంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వాయిస్ అనేది చెప్పలేకపోయాను అన్నమాట. అందుకని వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. బట్ ఇక మీదట వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మీరందరూ నన్ను ఎలా ఆదరిస్తున్నారో ఇక మీదట కూడా అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఇప్పుడు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మాత్రమే మన పురాతన కాలం నుంచి, సింధు నాగరికత కాలం నుంచి భారతీయులు ఇప్పటి వరకు పాటించే ఒక పద్ధతి గురించి అయితే తప్పకుండా మనకి ఈ వీడియోలో అర్థమవుతుందండి, దాని వాల్యూ ఏంటి అనేది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ పద్ధతి ఏంటి అన్నది మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో వీడియో ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మమ్మలు తాతమ్మలు కాలం అప్పుడు వాళ్ళ వంటగది కనుక మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, వంటగదిలోనే భూమి లోపల పాతుకుని పోయి సన్నికళ్ళు, రుబ్బురోలు, అలానే రోకలి, నెక్స్ట్ వచ్చేసి తిరగలి, ఇవన్నీ కూడా భూమి లోపల వాళ్ళు ఫిక్స్ చేసుకొని అంటే ఫిక్స్ అయిపోయి ఉండేవన్నమాట అండి. నేను అయితే అంటే మా అమ్మమ్మది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సన్నికళ్ళు, రుబ్బురోలు, నెక్స్ట్ తిరగలి, రోకలి, ఎప్పుడు ఎవరింట్లో పెళ్ళైనా సరే అమ్మమ్మ దగ్గర నుంచే రోకలి అండ్ దంచేది, దాన్ని కూడా అమ్మమ్మనే పంపించేది అన్నమాట. సో అలాగా అమ్మమ్మ అప్పుడు మొత్తం అన్నీ పెట్టుకుని ఉంచుకునేదండి. అమ్మ ఇప్పటికీ కూడా తిరగలిలోనే పప్పు, మినప్పప్పు, కందిపప్పు, అలానే బియ్యం కూడా విసురుతూ ఉంటారు అన్నమాట. ఇప్పటికీ కూడా విసురుతారు అమ్మ. అమ్మమ్మ లేరు బట్ అమ్మ మాత్రం ఇప్పటికీ కూడా తిరగలిలోనే విసురుతూ ఉంటారు. ఇంకా గ్రైండర్లు, మిక్సీలు వచ్చినా కూడా అమ్మ ఇప్పటికీ కూడా మినపపప్పు అయితే దాంట్లోనే రుబ్బుతుంది. అలా వేస్తేనంట గారెలు బాగా వస్తాయట. అందుకని అమ్మ ఇప్పటికీ కూడా రుబ్బుతూనే, రుబ్బురోల్లోనే రుబ్బుకుంటారనమాట అక్కడికి వెళ్తే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. అండ్ నెక్స్ట్ మేము కూడా అండి, నేను మా సిస్టర్ కూడా రుబ్బురోల్లోనే పప్పు రుబ్బించేది మా అమ్మమ్మ అప్పట్లో. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అసలు రుబ్బురోలు సాక్షాత్తు ఆ శివపార్వతుల యొక్క స్వరూపం అండి. మనం డైలీ ఆ శివయ్యకి ఎలా అయితే మొక్కుకుంటామో, లేకపోతే అర్ధనారీశ్వర రూపానికి ఎలా అయితే మొక్కుతామో, ఒక్క ఈ రుబ్బురోలుకి మొక్కుకుంటే చాలా అంటే చాలా ప్రతిఫలం అనేది దక్కుతుందండి మనకి. రుబ్బురోలు అనేది సాక్షాత్తు శివపార్వతుల యొక్క ప్రతిరూపం అండి. అలానే ఏదైతే మనకి సన్నికళ్ళు ఉందో, సన్నికళ్ళు సాక్షాత్తు ఆ గౌరీదేవి యొక్క ప్రతిరూపం అండి. అందుకని పెళ్ళి అప్పుడు మనకి గౌరీదేవికి అండ్ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసిన తర్వాత మాత్రమే పెళ్లి కూతురిని తీసుకురావడము, పెళ్లి కొడుకుని తీసుకురావడం అనేది జరుగుతుంది. అలానే పెళ్ళిలో మన చేత, పెళ్లి కూతురు చేత గౌరీ అంటే ఐ మీన్ సన్నికళ్ళుని తొక్కిస్తారు. ఎందుకు తొక్కిస్తారు? తెలిస్తే ఓకే అండి, తెలియకపోతే మాత్రం తప్పకుండా తెలుసుకోవాలండి. ఎందుకు అంటే గౌరీమాత అంటే సన్నికళ్ళు తొక్కినప్పుడు కూడా ఆ రాయి ఎలా అయితే చలించకుండా ఉన్నదో, అలానే మనము కొత్తగా పెళ్లి చేసుకొని మన అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా గబుక్కున ఒక మాట అన్నప్పుడు వెంటనే మన మనసు నొచ్చుకోకుండా, మన భర్తకి ఎలాంటి కంప్లైంట్ చేయకుండా ఆ రాయి ఎలా అయితే చలించకుండా స్థిరంగా ఉన్నదో, గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నదో, మనం కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలండి. అలా ఉంటేనే పూర్వం ఎందుకండి జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉంటూ ఉండేవి. సో అప్పుడు వాళ్ళకి ఈ విషయం తెలుసు కాబట్టి ఎవరైనా ఏమైనా అన్న మనసు నొచ్చుకోకుండా సైలెంట్గా ఉండిపోయి ఒక మూలకి వెళ్ళి బాధపడి మళ్ళీ కామన్గా వాళ్ళు వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉండేవారు అనమాట. అలా ఇప్పుడు మనము అంటే యాక్చువల్లీ అందరూ అలా ఉండరు, బట్ కొంతమందికి అయితే చిన్నగా ఒక మాట అన్నా చాలా సెన్సిటివ్గా ఉండి మనసు నొచ్చుకుంటూ ఉంటారన్నమాట. అలా ఉండకూడదు అని మన చేత ఇలా గౌరీమాత రూపమైన సన్నికళ్ళని తొక్కిస్తారనమాట పెళ్ళిలో. ఓకే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసరికి మనకి మెయిన్ తిరగలి అండి. తిరగలి అయితే తనని అలసి
అలసించేలా చేసినా కూడా అంటే అలసిపోయేలా చేసినా కూడా మనకి మెత్తటి పిండిని అనేది తిరిగిస్తుందండి. సో అంత ఓపికతో ఉండాలి అని చెప్పేసి తిరగల్ని కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా మనము కొలుస్తూ ఉంటామన్నమాట. అలాగే తిరగలి బాబా వారికి కూడా సాక్షాత్ షిరిడి బాబా వారి స్వరూపంగా కొంతమంది నమ్ముతూ ఉంటారన్నమాట. ఆ తర్వాత మనకు వచ్చేసి రోకలి రోలు అండి. రోకలి అనేది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపం అండి. అందుకే మనకి పెళ్ళిళ్ళలో లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా మనము ఏం చేస్తారు అంటే పెద్దలు రోకలిలో పసుపు కుంకుమ అనేది దంచి వేస్తూ ఉండేవారు అన్నమాట. రోకలి అనేది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అందుకే మన పెద్దలు రోకలి మీద కూర్చుంటుంటే రోకలి మీద కూర్చోవద్దు తల్లి అని చెప్పేసి చెప్తూ ఉండేవారు. ఎందుకంటే ఆడవాళ్ళు అసలే కూర్చోవద్దు అంటారు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రోకలి స్వరూపం అండి. అందుకనే ఆడవాళ్ళని అస్సలు రోకలి మీద కూర్చొనిచ్చేవారు కాదు. అందుకని చెప్పేసి రోకలిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మనం ఇంట్లో అనేది పూజ చేసుకుంటూ ఉండాలండి. అయితే ఇప్పుడు అంత పెద్ద పెద్ద వాటిని ఇంట్లో అనేది ఎవరూ పెట్టుకోవడం లేదు. ఇప్పుడిప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ కూడా అర్థమయ్యి ఇప్పుడిప్పుడు వీటిని చాలామంది వాడుతున్నారండి. సో కాబట్టి మిక్సీ గ్రైండర్లు అన్నీ వచ్చినాయి కాబట్టి పెద్ద పెద్దవి అయితే ఎవరు వాడట్లేదు ప్రజెంట్. అయితే మన పాత ఇప్పుడు ఇప్పటికీ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇవన్నీ ఉన్నాయండి, పెద్ద పెద్దవే ఉన్నాయి. అమ్మ ఇప్పటికీ కూడా కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయి చేసుకోవాలన్నా కూడా సన్నికలనే యూజ్ చేస్తారన్నమాట. అమ్మ అయితే అలానే చేస్తారు. బట్ మా ఇంట్లో ఏంటి అంటే అంత పెద్ద పెద్దవి అయితే లేవు అండి. ఒక రోకలి మాత్రం ఉంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళ అత్తయ్య అంటే మా నాయనమ్మ యూజ్ చేసేవారేమో, బట్ అత్తయ్య తరం వచ్చేసరికి అవి లేవన్నమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నాతో పాటు అమ్మ వాళ్ళు పెళ్లి చేసి పంపించినప్పుడు పంపిన గౌరీదేవి అండ్ గణపతి ఈ రెండు మాత్రం అమ్మ వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత మనకిచ్చి పంపిస్తారు. అంటే అందరిలో ఈ సాంప్రదాయం అయితే ఉందో లేదో నాకు తెలియదండి, బట్ మాలో ఈ సాంప్రదాయం అయితే ఉంది. మనకి పెళ్లి చేసిన తర్వాత అమ్మ వాళ్ళ తరపు నుంచి గౌరీదేవి అండ్ గణపతిని, లక్ష్మీ గణపతిని మనకి పెళ్లి చేసిన వెంటనే మన సారితో పాటు పంపిస్తారన్నమాట. సో అలా నేను తెచ్చుకున్న గౌరీదేవి అండ్ గణపతి రెండు విగ్రహాలు, రాతి విగ్రహాలు అయితే నాతో పాటే ఫస్ట్ నుంచి ఉన్నాయండి. తర్వాత నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత, అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను అంటే అత్తయ్య వాళ్ళకి ఇంకొక సాంప్రదాయం ఉందండి, సాన అనేది తెచ్చుకోవాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే. కాబట్టి సాన అనేది నేను పెళ్లితో పాటే సాన అండ్ గౌరీదేవి లక్ష్మీ గణపతి వారిని తెచ్చుకున్నానన్నమాట. పెళ్ళి అయిన వెంటనే సారతో పాటు ఈ మూడు అనేది తెచ్చుకున్నాను నేను. ఆ తర్వాత నేను ఇంట్లోకి వచ్చి పూజ గదిలో నుంచి పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను సన్నికల్లు అండ్ రుబ్బురోలు అలాగే రోకలి రోలు రోకలి తిరగలి ఇవన్నీ కూడా తెచ్చుకొని నేను డైలీ మంగళవారం కానీ శుక్రవారం కానీ వాటిని శుభ్రంగా కడిగి శుభ్రంగా పసుపు రాసుకొని అలానే వాటికి మంచిగా బొట్లు పెట్టుకొని గణపతికి అలాగే గౌరీదేవి అమ్మవారికి రోలు రోకలి లక్ష్మీదేవి స్వరూపాలుగా కొలుచుకుంటూ గంధం పసుపు కుంకుమ అన్నిటితో ప్రతి మంగళవారము శుక్రవారము కంపల్సరీ నేను వాటిని మళ్ళీ వాష్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటానండి. అయితే ఫస్ట్ టైం ఎవరైతే వీటిని తెచ్చుకోవాలనుకుంటున్నారో ఇవన్నిటిని కూడా ముందు సోమవారం నాడు తెచ్చుకొని మంగళవారం కానీ శుక్రవారం కానీ పూజ గదిలో అయితే పూజ గదికి తూర్పు ఫేసింగ్ అయితే మనకి తూర్పుకి ఈశాన్య మూలాన ఏదైతే తూర్పు ఈశాన్య మూలాన దేవుని గదిలో అయితే సెపరేట్గా ఒక సాన కానీ లేకపోతే ఒక ప్లేట్ మీ యొక్క శక్తులను బట్టి ప్లేట్ అనేది వెండి కావచ్చు, ఇత్తడి కావచ్చు, బంగారం కావచ్చు, ఏదైనా మీ యొక్క సాయశక్తులను బట్టి లేదంటే సాన పైన కూడా పెట్టుకోవచ్చండి. సాన ఎందుకు అంటే ఆల్రెడీ మన రుబ్బురోలు కానీ దేవతామూర్తుల యొక్క విగ్రహాలు కూడా మనకి నల్లరాయితో పాటే చేస్తూ ఉంటారన్నమాట. స్వయంభూ విగ్రహాలన్నీ కూడా మనకి నల్లరాయి లెక్కన మనకి వెలుస్తూ ఉంటాయన్న కాబట్టి
సానైతే మీకు దొరికితే సాన పెట్టుకోండి, లేదు అంటే గనక వెండి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ లేదంటే బంగారం సాయశక్తులను బట్టి పెట్టుకోవచ్చండి. లేదు అలా ఏమీ కుదరడం లేదు అనుకున్నప్పుడు ఒక అరిటాకు తెచ్చుకొని ప్రతిరోజు అయితే ఆకులు మాత్రం మార్చుకొని మిగతా మంగళవారము శుక్రవారం మాత్రము అన్నిటిని మళ్ళీ వాష్ చేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా పసుపు కుంకుమతో మళ్ళీ అలంకరించుకొని యాస్టీస్గా ప్లేస్లో పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే తిరగలలో మాత్రము పిడి అనేది చెక్కతో చేసిన పిడి ఒకటి పెట్టుకోవాలండి. అలాగే రోలులో రోకలి కూడా మనకి చెక్కతో చేసిన రోకలి చిన్నగా మనకి దొరుకుతూ ఉంటాయి, వాటిని పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని మనం రోజు రెగ్యులర్గా పూజ అనేది చేసుకుంటే ఆ ఇంట్లో సకల సంపదలు తొలగుతాయని, ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుందని ప్రతి ఒక్కరి నమ్మకం అండి. మన పెద్దలు చెప్పారు కాబట్టి తప్పకుండా అవి నెరవేరుతూ ఉంటాయండి. కాబట్టి అందరికి కూడా ప్రగాఢమైన నమ్మకం, మన పెద్దలు ఏది చెప్తే అది మనం పాటించడం అనేది. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా ట్రై చేసి చూడండి, మార్పు అనేది మీకే తెలుస్తుంది. అలానే ఈ మొత్తము ఈ సెట్ అంతా కూడా మీకు యాక్చువల్గా నేను రీసెల్లింగ్ చేస్తానని మీ అందరికీ కూడా తెలుసు. ఈ సెట్ అంతా కూడా అంటే గౌరీదేవి విఘ్నేశ్వరులు అనేది అయితే నేను చెప్పలేనండి, ఎందుకంటే అది మా అమ్మ వాళ్ళు ఇచ్చారు కాబట్టి. మిగతా సెట్ ఏదైతే ఉందో రోలు రోకలు ఇవన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయండి, వాటి కోసం మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. అయితే పూజ గదిలో మీకు పెట్టుకోవడం అనేది చెప్పాను కదా ముందే మీకు. ఈశాన్యం అంటే తూర్పు ఫేసింగ్ అయితే మనకి ఈశాన్య మూలం. ఈ విధంగా మా పూజ గదికి అయితే ఈ భాగం అనేది ఈశాన్యం అండి, అందుకే నేను ఈశాన్య మూలంలో పెట్టుకుంటాను అనమాట ప్రతిసారి. ప్రతి మంగళవారం శుక్రవారం మాత్రం తప్పకుండా పూజ చేసుకోవాలండి, మళ్ళీ వాష్ చేసుకుని పూజ చేసుకోవాలన్నమాట. ఇది ఈశాన్య మూలం మాకు పూజ గదికి. అలానే ప్రతి మంగళవారం శుక్రవారం తప్పకుండా మళ్ళీ వాష్ చేసుకొని నేను మళ్ళీ పూజకి సిద్ధం చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట అండి. సో మీకు ఈ సెట్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక తప్పకుండా నా వాట్సాప్కి మీకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.